కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. కొబ్బరి తోటలకు ఇటీవలి కాలంలో చీడపీడలు పెను సమస్యగా మారాయి. రాత్రి చలి వాతావరణం, పగలేమో ఉక్కపోత. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కొబ్బరికి నల్లముట్టే పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి చెట్లను ఆశించే నల్లముట్టే పురుగు నివారణకు తోటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి అనుష. కొబ్బరిని ఆశించేటటువంటి ప్రధాన పురుగుల్లో నల్లముట్టు పురుగు ఒకటి. ఇది మొట్టమొదటిగా శ్రీలంకలో గమనించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 1909 బాపట్లలో గమనించడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొబ్బరి ఎక్కువగా పండించేటటువంటి పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో గత 2 సంవత్సరాలుగా దీని యొక్క ఉనికిని గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది కొబ్బరినే కాకుండా ఇతర పంటలను కూడా, అంటే మనకి తాటి, పామాయిల్, ఈత చెట్లను కూడా ఆశిస్తుంది. ఈ యొక్క నల్లముట్టు పురుగు అనేది వాతావరణంలో తేమ ఎక్కువ శాతం ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల కొబ్బరి చెట్లను, నారుమడి తోటల్లోను, చేపల చెరువు గట్లు మరియు వరిచేల గట్ల మీద ఉన్నటువంటి కొబ్బరి తోటలను కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ యొక్క నల్లముట్టు పురుగు ఆశించినటువంటి చెట్లు అనేవి మనకి దూరంగా చూసినప్పుడు ఆకులు అనేవి ఎండిపోతాయి. దాని యొక్క తీవ్రత పెరిగే కొలది ఆ ఎండిన ఆకులన్నీ కలిసి మచ్చలుగా మారిపోయి తోటను గనక మనం గమనించినట్లయితే కాలినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. గొంగళి పురుగు అనేది ఆకుల యొక్క అడుగు భాగంలో చేరి పత్రహరితాన్ని తినడం వల్ల ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క తల్లి పురుగు మనకి బూడిద రంగు రెక్కలు కలిగి ఉంటుంది. ఇది ఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడుతుంది. ఒక 5 రోజుల తర్వాత గొంగళి పురుగులు బయటకు వచ్చి పత్రహరితాన్ని తినివేయడం ద్వారా మనకి చెట్టు ఆకులు అనేవి ఎండిపోవడం జరుగుతుంది. తర్వాత 10 రోజుల పాటు ఇది నిద్రావస్థలో ఉండి దాని నుండి మళ్ళీ రెక్కల పురుగులు అనేవి బయటికి రావడం జరుగుతుంది. చిన్న వయసు చెట్లను గనక ఆశించినట్లయితే మనకి కాపు అనేది ఆలస్యమవుతుంది. అదే కనుక పెద్ద వయసు చెట్లలో వచ్చినట్లయితే అది కాయలను కూడా సోకి, ఆకులనే కాకుండా కాయలకు కూడా సోకి కాయల పరిమాణము, దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా కాపు ఆలస్యం అవడం, ఆకులు ఎండిపోవడం, పిందెలు రాలిపోవడం వలన దిగుబడులు అనేవి తగ్గే ప్రమాదం ఉంటుంది. ఈ నల్లముట్టు పురుగు ఆశించినటువంటి కొబ్బరి చెట్లు కోలుకోవడానికి కూడా కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు అనేది పడుతుంది. దానికోసము మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. అందులో ముఖ్యంగా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే చెట్టుకి 1-2 ఆకులు మాత్రమే ఎండినప్పుడు బదనికలు అనేవి విడుదల చేసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఉద్యాన పరిశోధనా కేంద్రంలోని జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఈ నల్లముట్టు పురుగు నివారణకు బదనికలు అనేవి లభిస్తాయి. బ్రేకాన్ బదనికని చెట్టుకు 30 చొప్పున, లేదంటే గొనియోజిస్ బదనికని చెట్టుకు 20 చొప్పున విడుదల చేసుకోవాలి. ఈ విధంగా ఎకరానికి 10% మొక్కలకు గనక విడుదల చేసుకున్నట్లయితే మనం సత్ఫలితాలని పొందవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క నల్లముట్టు పురుగు ఆశించడం వలన చెట్టు అనేది కోలుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సరైనటువంటి పోషక యాజమాన్యం అనేది చేయాలి. మనం సిఫారసు చేసిన మేరకు ఎరువులను వాడుకొని నీటిని కనుక పెట్టుకున్నట్లయితే మొక్కలు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కొబ్బరి చెట్టు చుట్టూ ఉండే తాటి చెట్ల మీద కూడా మనం మిత్ర పురుగులను విడుదల చేసుకోవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి రైతు సోదరులు ఈ నల్లముట్టు పురుగును నియంత్రించుకోవచ్చు.